డిజిటల్ కాండోమ్ యాప్ వచ్చేసింది. డిజిటల్ కాండోమ్ అంటే ఇప్పుడు రీసెంట్గా చాలా చోట్ల ప్రైవసీ లేనటువంటి పరిస్థితి ఉంది. అనేక రకాల హిడెన్ కెమెరాల సహాయంతో ఎవరైనా ఇద్దరు వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని గడుపుతుంటే దాన్ని రికార్డ్ చేసి ఆ వీడియోల్ని వైరల్ చేసి ఆ వీడియోల్ని అమ్మకాలకు పెట్టి ఆ వీడియోల్ని రకరకాల చోట్ల మార్కెటింగ్ చేసుకునే వ్యవహారం పెరిగిపోయింది. అన్ని చోట్ల కెమెరాలు వచ్చినాయి, మొబైల్లో, పెన్నుల్లో, ఇంకా బటన్స్లో, ఒక్క చోట కాదు కెమెరా ఎక్కడైనా పెట్టగలిగే పరిస్థితి ఈరోజు వచ్చేసింది. అలాంటి అన్ని చోట్ల కెమెరాలు, ఒకప్పుడు గోడలకు చెవులు ఉంటాయి అనేటువంటి వాళ్ళు, ఇప్పుడు గోడలకు కాదు అన్ని చోట్ల కెమెరాలు ఉండే పరిస్థితి దాపురించింది. ఈ పరిస్థితిలో ప్రైవసీ లేకుండా పోయినటువంటి దశలో డిజిటల్ కాండోమ్ అని ఒక సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. సెక్సువల్ వెల్నెస్ కంపెనీ బిల్లీ బాయ్ అనేటువంటి వాడు ఈ యాప్ని కనిపెట్టారు. ఆ యాప్ జర్మన్ సంస్థ, అది జర్మన్ సంస్థ కనిపెట్టినటువంటి యాప్ కాండోమ్. దీన్ని డిజిటల్ కాండోమ్ అని పిలుస్తున్నారు. కాండోమ్ లాగే ఇది అందరికీ రక్షణగా ఉపయోగపడుతుంది, ఎవరికి ప్రైవసీని పరిరక్షిస్తుంది, ఎవ్వరు రహస్యంగా ఉన్నటువంటి వీడియోలు చిత్రీకరించకుండా అడ్డుకుంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఎంతవరకు సక్సెస్ అవుద్ది, ఏ మేరకు ఉపయోగపడుతుందని చూడాలి. ఇప్పుడు ఈ యాప్ని ఎవరైనా మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఎవరైనా తమ వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా గడపాలనుకున్నప్పుడు ఆ యాప్ని యాక్టివేట్ చేస్తే సమీపంలో ఉన్నటువంటి ఎటువంటి కెమెరాలు కూడా ఏది పని చేయకుండా, ఎటువంటి రికార్డులు జరగకుండా అది అడ్డుకుంటుంది. అట్లా డిజిటల్గా అది చెక్ పెడుతుంది ఆ యాప్ అన్నింటికీ. ఆ డిజిటల్ చెక్ ద్వారా ఎవరైనా తమకు నచ్చినట్టుగా, తమకు తోచినట్టుగా తమ ప్రైవసీని అనుభవించేటువంటి అవకాశం దక్కుతుంది అని ఆ సంస్థ చెప్తుంది. దాన్ని ఈరోజు పత్రికలు హైలైట్గా డిజిటల్ కండోమ్ పేరుతో హైలైట్ చేసినాయి. నిజంగానే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇలాంటి వీడియోలన్నీ ఇప్పుడు బాగా వైరల్ చేసేదానికోసం చాలా మంది ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో, అలాంటి రహస్య వీడియోలు చిత్రీకరించడం కోసం అనేక మంది రకరకాల ఎత్తులు వేస్తున్నటువంటి తరుణంలో వాటన్నిటికీ చెక్ పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని డిజిటల్ కండోమ్ అని పిలుస్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. నిజంగానే ఉపయోగపడే యాప్ కాబోతుంది. ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు అని కూడా అంటున్నారు. ఎవరన్నా రికార్డుకు ప్రయత్నిస్తే, ఒకవేళ ఈ యాప్ యాక్టివేట్ అయిన తర్వాత కూడా రికార్డుకు ప్రయత్నం చేస్తే అది అలారం మోగి అప్రమత్తం చేస్తుంది అన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుతం యాప్ 30 దేశాల్లోనే అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా ఆ సంస్థ ప్రకటించింది. ఇంకా ఇండియాలో ఆ యాప్ అందుబాటులోకి వచ్చిందా లేదన్నది అధికారికంగా వెల్లడించలేదు. కొన్ని బహుశా యూరోపియన్ దేశాల్లో, వెస్టర్న్ కంట్రీస్లో మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులోకి వచ్చింది. నిజంగానే ఆ యాప్ పనిచేస్తే అందరూ కూడా తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది.